గుండెల్లో ఉంటావు, నీ పక్కనే నీ ఇంటి పక్కనే వనజాక్షిని చెప్పులతో కొట్టారు, కుక్కలా కొట్టారు ఒక ఆడపిల్లని, తహసీల్దారుని. ఏడ్చింది, నీ కళ్ళు కనపడలేదా, నువ్వెక్కడ తాగి పడుకున్నావు? సింపుల్ రీజన్, తాగి పడుకున్న కేసీఆర్ ఏమైనా ఆడపిల్లని బతికిచ్చాడు, నువ్వు తాగలా నిజాయితీపరుడివి, మరి వనజాక్షి ఎందుకు న్యాయం చేయలా? కనీసం వనజాక్షి కొట్టినాళ్ళని కనీసం జైల్లో పెట్టావా? మీ ప్రసముఖంగా అడుగుతున్నా నేను చంద్రబాబు గారిని. ఎబోవాల్, నేను ఖమ్మంని, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న కమ్మవాళ్ళ పరిస్థితి అంటే మీకు తెలుసా? నేను వాస్తవం చెప్తున్నా. అంటరాని వాళ్ళ కింద బతుకుతున్నారు నాకు తెలిసిన కమ్మవాళ్ళు, అంటరాని వాళ్ళ కింద, బికాజ్ ఆఫ్ చంద్రబాబు, బికాజ్ ఆఫ్ టీడీపీ గవర్నమెంట్. నేను చెలరూరుపేటలో ఎమ్మెల్యేగా నుంచొని ఒక ఇంటికి వెళ్తే ఆమెకు అమ్మ, అమ్మ నాకు ఓటేస్తావని అడిగా. అయ్యా, నేను కాపులకు మేము ఓట్లు వేయమయ్యా, మేము కాపులకు ఎత్తే మన కమ్మాళ్ళను బతికినీరయ్యా. ఎవరు చెప్పారమ్మా? ఇదిగో సెల్లో మెసేజ్లు కూడా వచ్చినాయ్యా, మనవాళ్ళే చెప్పారు నాకు అన్నీ, నేను అన్నీ కనిపెట్టా. అంటే ఆమె చదువుకున్న పల్లెటూరు అమ్మాయి, 60 ఏళ్ళు దాకుంటే పాప ఆమె, ఆమెకు కూడా ఎక్కిచ్చారు నాన్న. అలాంటి ఆడవాళ్ళకి మన కమ్మాళ్ళం, మన ఓట్లు మనమే వేసుకోవాలి, కాపులు కేయకూడదు, ఇప్పుడు రెడ్లు కేయకూడదు, ఎవరు కేయకూడదు, ఎవరు మనకి అగేస్తుంది నుంచుంటే వాళ్ళకి వేయకూడదు, మనం కమ్మాళ్ళు మనమే వేసుకోవాలి. మన కమ్మాళ్ళు మొత్తం మనమే వేసుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడా? అంతున్నారు కమ్మాళ్ళు స్టేట్లో. ఎందుకు కమ్మాళ్ళ కమ్మ చిక్కిచ్చారు? కమ్మ దొరద ఎందుకు పుట్టించారు మీరు? టీవీ నేను చూడలేదా? కులం కులం తిరిగేవాడు గాడిద, గాడిద కంటే హేను అని చూడలేదా టీవీ నేను? ఓరే టైంపాస్ కొంచెం చూస్తారా మీరు టీవీ నేను కానీ మిగతా ఛానల్స్ కానీ? ఉంది ప్రౌడ్లే కలిసే ఆమె కమ్మ, అది నీ ఐడెంటిటీ, నీ ఊరికి చెప్పుకో, మా కులం గొప్పది, మా మతం గొప్పది, మా రాష్ట్రం గొప్పది, మా దేశం గొప్పది, నా కొడుకు గొప్పవాడు, నా పెళ్ళాం గొప్పది, నా పెళ్ళాం పత్తిపడతాను, నువ్వు చెప్పుకో. డోంట్ మది, కులమత సహనం ఉండాలి, పరమత సహనం లాగా, తప్పులే, దాన్ని ఎక్కడ వాడాలి? నీ ఐడెంటిటీ కోసం వాడు, అంతేగాని దురద కోసం వాడద్దు. వాడు మంచోడు కాదు, వాడికి మమ్మాయిని ఇవ్వను అని కాదు. నేను అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ కమ్మవాడ